నా నమస్తేనా రైతులందరికీ. May 8వ తేదీ నిద్ర లేస్తంటే ఒక పదును పైన వాన పడిపోయింది మొలకల చెట్లు. మా ఫ్రెండ్ దాదాపుగా 50,000 పగిరి నాటినాడు. మళ్ళీ May 10వ తేదీ సాయంత్రం కూడా ఒక రకంగా మంచి వానే పడింది. ఇంకా మొక్కలకు తిరగలేదు, అన్నీ బతికే ఉంటాయని చెప్పి తోట చూద్దామని వస్తే అర్ధానికి అర్థం చచ్చిపోయినాయినా. ఇంకా ఈ పొద్దు రేపో మన్నాడు వాన పడకపోతే మిగతా ఉండే మొక్కలు కూడా అన్నీ చనిపోతాయి, ఎండిపోయినాయినా, ఏం లేవు మొక్కలన్నీ. మొక్కల పరిస్థితి అంతా ఇంతే, అంతా మెడవల్చేయినా కిందికి. మళ్ళీ భూమిలో తేమ చూస్తారా చూడండి, తేమ ఏం మాత్రం కూడా తగ్గిందిలేనా. ఇంకా ఒక అడుగు పైన లోతుంది తేమ, ఒక అడుగు ఉంది నా తేమ, తేమే తగ్గినలా భూమిలో. మళ్ళీ ఇక్కడ కానీ మొక్కాడుంది, ఆడ ఏ చేయి పెట్టినాం అనుకోండి, ఇడ ఏమి సెగ కొడతాందో. ఎంత వాన పన్నా కూడా భూమిలో వేడుందినా. దీన్ని ఏదో సంథింగ్ అంటారు, చదువుకునే టైంలో విన్నాం మేము. భూమిలో సెగ అనేది సాయంత్రం పూట అంటే సూర్యుని కిరణాలన్నీ భూమి సేకరించుకుంటుంది, సేకరించుకున్న తర్వాత ఆ వేడంతా భూమి తన కడుపులో దాచుకుంటుంది. సాయంత్రం అయిందనుకో ఆ వేడిని మొత్తం మళ్ళీ పైకి గక్కుతుందినా. అందుకే మనం ఎండకైనా తట్టుకుంటాం కానీ సాయంత్రం పూట 6-7 అయినా తట్టుకోలేము చూడండి. సెగ అది అంత సెగ ఉంటుందినా. ఎంత వేడి 42 డిగ్రీలు ఎండలో నిలబడుకున్నా మనకేం కాదు, ఎందుకంటే అది వేడి కాలుస్తుంది అంతే. ఇది సెగ అన్నమాట, కింద నుంచి పైకి వస్తుంది అన్నమాట. ఇంత తేమ ఉన్నా కూడా సుమారుగా అర్ధాకర్ధం మొక్కలు వెళ్ళిపోయినాయినా. మా ఫ్రెండ్ అదే బాధపడుతున్నాడు, సుమారుగా పగిరి 80 పైసలతో కొన్నాను, లేదా పగిరికే నాకు ఒక 40,000 దాకా అయింది, కూలోలు పెట్టుకున్నాను. ఒకరోజు అయితే ఫుల్ డే 8వ తేదీ పడిండే వాళ్ళకే సాయంత్రం వరకు ఎక్స్ట్రా కూలీలు ఇచ్చి మొక్కలన్నీ నాటిస్తే ఈ విధంగా అయిపోయిందని బాధపడతానన్న. ఇప్పటికి కూడా నా ఒక అడుగు లోతుంది తేమ, కానీ మొక్కలు బతకలా. గ్లాసులు పెడదామనుకున్నాడు, గ్లాసు కూడా 60 పైసలు పడిపోతుంది. ఊరికి అవి పెట్టినప్పుడు వర్కౌట్ అవుతుందో కాదో అని మనకి డౌట్ వచ్చేసి ఏంది వద్దులే అని చెప్పి వదిలేసినాడు. ఇప్పుడు మళ్ళీ 90 పైసలతో పగిరి ఆర్డర్ ఇచ్చినాడు. ఏం పిచ్చో ఏమో మా వానికి అర్థమే కాదు, సేద్యం పిచ్చి ఏమీ లేవన్న. మీకు చూపిస్తా చూడండి, మళ్ళీ మీకు కంటికి కనిపించి ఇప్పుడు ఈ మొక్క బాగుంది అనుకోద్దండి, వాడిపోయింది అంత. ఇది ఈ పొద్దు రేపో మన్నాడో ఎండలో ఇట్లే కాసినాయంటే మొత్తం అన్నీ వాడిపోతాయినా. చూడండి మీరే తెలుస్తుంది. ఈ బెడ్లన్నీ సెకండ్ టైం నాటినారన్న. ఇప్పుడు ఇక్కడ కనిపించే బెడ్లన్నీ May 8వ తేదీ పడిండే వానల కంటే ముందు ఏదో చిన్న తుంపర ఒకటి పడితే దానిని బేస్ చేసుకొని నాటినాడు. ఆ తుంపర్లో నాటిన మొక్కలన్నీ చనిపోతే మళ్ళీ 8వ తేదీ మళ్ళీ ప్లాంటేషన్ చేసినాడు. ఈ 8వ తేదీ ప్లాంటేషన్ చేసినా కూడా ఇది పరిస్థితిని. కొన్ని బెడ్లు అయితే పూర్తిగా ఖాళీ అయిపోయినాయినా. మీకు ఇది కనపడుతూ ఉంటుంది, ఈ ఎండకు, ఈ ఫోక్సింగ్కు, ఈ మల్చింగ్ ఫోక్సింగ్కు కొద్దిగా వీడియో క్వాలిటీ క్లారిటీ ఉండకపోవచ్చు. మొక్కలన్నీ అవుట్నా. ఇప్పుడు మీకు ఈ వీడియోలో మొక్కలన్నీ బతుకునేట్టు అనిపిస్తాయినా, కానీ ఎండిపోయి మెడలన్నీ కింద కొంచేసినాయి, ఆకంతా ఎండిపోయిందినా. ఇప్పుడు మీరు చూడండి, మొక్క ఏం చూసే బాగుంది అనిపిస్తుంది కదా, దూరం నుంచి చూస్తే, దగ్గరికి వస్తే మొత్తం ఎండిపోయింది. ఏం లేదన్నా, మొక్క ఏం లేదు, ఆకంతా ఎండిపోయింది అంతే. ఇది ఇది పరిస్థితినా, మొత్తం అంత ఇదే పరిస్థితినా, ఏం చేసేది. ఇంకా ఆ లోపల పోతే ఇంకా అన్యాయం అంట. ఆ సైడ్ పోతే ఆ గెడ్డు ఉంది, ఆ గెడ్డు సైడ్ పోతే బెడ్లు ఇంకా అన్యాయంగా ఉన్నాయి. బెడ్లు ఖాళీ అయిపోయినాయన్నా. తేమ చూస్తే ఏం మాత్రము తగ్గిందన్నా. తేమ చూడండి మీరే, ఎడన్నా తేమ తగ్గినప్పుడు అడగండి. ఒక అడుగు లోతుందని ఇంకా తేమ, కానీ కష్టమైపోయిందినా. ఈ ఒక్క బెడ్డే కాదు నువ్వు, ప్రతి బెడ్డు తేమ ఉంది, ప్రతి బెడ్డు తేమ ఉంది. అయినా కూడా కష్టమైపోయింది నా బతికేది. మొక్కలు 50 బెడ్లు తేమ లేదు చూడండి, ప్రతి బెడ్డు తేమ ఉంది. మొత్తం ఆ లాస్ట్ వరకు 4 ఎకరాలు కానీ అన్ని బెడ్లు అసలు ఇప్పుడు కూడా అడుగులో తేమ ఉంది. మీరే చూడండి, అయినా కూడా మొక్కలు బతికే చాలా కష్టమైపోతుందినా. ఇది పరిస్థితి. ఇప్పుడు మీ కంటికి చూసే బాగానే ఉంటాయి, ఎక్కడి నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి దగ్గర పోయినామంటే వాడిపోవడము ఇట్లా, అది వాడిపోతుంది, అది వాడిపోతుంది అంతే. అర్ధానికి అర్థం పగిరి చచ్చిపోయిందినా. ఇక వాడు మా వాడు బాధపడుతున్నాడు, తోటలేకి రారంటే ఏమొస్తావులేమమ్మా, ఈ రేపు మనాడు కాసి ఎండ్లకి అవి కూడా ఉండవు కానీ రాలాటికి అని చెప్పేసి మా వాడిని అడిగితే అది పరిస్థితినా, ఏం చేయలేం.
మొత్తం జొన్న, ఈ బెడ్ అంతా గాలి, ఒక్క మొలకండి ఒక మొలగలేదు ఈ బెడ్లో, ఒక్క మొలకండి ఒక మొలగలేదు. ఇంకా మీరు అడగచ్చు బెడ్ అంతా ఖాళీ అయిపోయింది, ఇక్కడ చచ్చిపోయిన మొక్కలన్నీ అవినే. ఇప్పుడు ఈ మొక్క చచ్చిపోయింది, మీరు గమనించి ఈ మొక్క చచ్చిపోయింది అని కనపడుతుందనా? ఎండిపోతుంది, ఆకు గాలికి వెళ్ళిపోతుంది. ఆ బెడ్లో మొక్క, బెడ్లో ఒక మొక్క లేదంటే విజువల్స్ అవిని మీరు అడగచ్చు, ఈ మొక్క కనపడుతుందా? రేపు సాయంత్రము లేకపోతే పొద్దున్నే కోసి ఇది కనపడదు, వాడిపోయి ఉంటుంది, ఎండిపోతుంది, మంచి గాలి వస్తే పొట్టు పొట్టే కొట్టకపోతుంది, అంతే. అది పరిస్థితి. ఈ మొక్క చూడండి, అంతే, సాయంత్రానికి అంతా గాలికి వెళ్ళిపోతుంది. అది పరిస్థితి. బెడ్డే ఖాళీగా ఉందంటే మొక్కలు ఏవేమి డౌట్ వస్తుందినా? పెట్టింది అదేమో అనుకుంటారు. మొత్తం ప్లాంటేషన్ జరిగిందినా, ఆ కంటికి కనిపించేంత ప్లాంటేషన్ జరిగింది, మొత్తం ప్లాంటేషన్ జరిగింది. మళ్ళీ బెడ్ మీద మొక్కలు ఏవేమి డౌట్ రాకూడదు చెప్తానని అంతే. ఈ రో అంతా ఖాళీ అయిపోయిందినా, ఇంత మల్చింగ్ షీట్ వేసి ఎవరైతే పగిరేయకుండా వదిలేసే పరిస్థితి అయితే ఉండదునా? మొత్తం వేసినారు, మొత్తం చచ్చిపోయింది. మెయిన్ మా ఫ్రెండ్ ఇదే అని బాధపడుతానేది. ఆ గిడ్డును చూడండి, సూపర్ నేపర్ గిడ్డి కానుకుని విపరీతంగా మొలకలు చచ్చిపోయినాయంటే చూద్దాం వచ్చినందా. మీరే చూడండి, ఈ బెడ్ అంతా ఖాళీ అయిపోయిందినా, ఏమిలో ఒక మొక్క లేదు ఈ బెడ్ మీద. ఇప్పుడు ఈ బెడ్ లేకపోదాము, మొక్కలు ఏవి కనపడలేదని అడగద్దన్నా మీకు అప్డేట్ చెప్పినాను వీడియోలో. మొక్కలన్నీ గాలికి వెళ్ళిపోతాయినా, ఎండిపోయి, మీకు తెలియదు కాదు. ఇప్పుడు దీంట్లో మొక్క ఉంది, కంటికే కనపడలా. ఇప్పుడు దీంట్లో కూడా మొక్క ఉంది, కంటికే కనపడలా. ఈ బెడ్లన్నీ అంతే, దాంట్లో మొక్క ఎండిపోయింది, దీంట్లోనూ మొక్క ఎండిపోయింది, ఇది మొక్క ఎండిపోయింది, ఇప్పుడు ఇది ఎండిపోయి ఫైనల్ స్టేజ్. ఇట్లా రైతులు ఏమనుకుంటారు, మొక్కలు పెట్టినలా ఏమనుకుంటారన్నా, మొక్కలు పెట్టినా అన్నా ఆ మొక్కలు ఎండిపోయి గాలి కొట్టకపోయినాయి, అంతే. అన్నీ అంతే, ప్రతి రోను అంతే, ప్రతి బెడ్. ఈ బెడ్ చూడండి, స్టార్టింగ్ నుంచి చూద్దాము. ఈ బెడ్ చూడండి, అంతే, ఏ మాత్రం కూడా లేవునా. సుమారు కూలీలకే 15,000 దాకా అయింది. ఏ ఆ దుర్పాయి కూడా ఏం లేదు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఈ మొక్కలు చూసేదానికి బాగున్నాయనిపిస్తుంది విజువల్లో, కానీ దగ్గర పోతే కానీ అర్థం కాదనా? ఇది నా పరిస్థితి. ఆ మొక్క చూసాక బాగుంది, మెడలోంచి అయింది. ఈ మొక్క చూసాక బాగుంది, ఆకంతా ఎండిపోతుంది. ఈ బెడ్ అంతా ఖాళీ, సుమారుగా ఖాళీ. ఇది అన్ని బెడ్ల పరిస్థితి అంతేనా? చూసేదానికి అట్లుంటుంది. మళ్ళీ తేమ ఏమన్నా తక్కువ ఉంది అనుకోద్దన్నా, ఈ బెడ్లో బ్రహ్మాండంగా తేమ ఉంది. మీరు ఇదే చూడండి, తేమ లేకేంలే, బ్రహ్మాండంగా ఉంది తేమ. భూమిలో తేమ లేకేం లేదన్నా, సెగ ఇంతకన్నా తేమ ఏమన్నా ఈ ఎండకు? ఎంత తేమ ఉన్నా కూడా మొక్కలు బతికే చాలా కష్టమైపోయిందినా.